ఏయ్ అది కరెక్ట్ కాదురా. ఏయ్ ఇక్కడ వచ్చారా? మళ్ళీ స్టార్ట్ చేస్తారా? నేను పనులైపోతున్నాను నీతో. అసలు నేను ఏమండి ఏమండి మీకు అసలు ఏం చేస్తుందా? నెట్ మార్పించమని ఎన్నిసార్లు చెప్పానండి. నెట్ ఉంటే వేరే బాగుంది కదా, టీవీ ఆగిపోతే బాగు చేసేస్తున్నారు. అసలు కొత్త కనెక్షన్ పెట్టిద్దాం. అక్కడ ఇంట్లో కొత్త చూడనా. హాయ్ ఎరా చిన్ను. అంకుల్ మా డాడీ పిలుస్తున్నారు. అవునా? పద వెళ్దాం. హా స్వామి నమస్తే. నమస్తే సార్. ఇలా ఎవడు మీరు కొత్త నెట్ ఏదో పెట్టించారంటే దాని వివరాల గురించి ఒకసారి రమ్మని చెప్తాను సార్. హో అవునా, నెట్ గురించా? నేను లాస్ట్ మంతే పెట్టించానండి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేస్తా. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ గ్రీప్ మేనేజరేనండి? వచ్చా సార్, నేను ఎయిర్టెల్ యూజ్ వస్తుంది. అదే సార్ ఫోన్ చేయండి. అయ్యి సార్ నేను ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మా ప్రభాకర్ గారికి నెట్ కనెక్షన్ కోసం మీకు కాల్ చేశానండి. నమస్తే సార్. సార్ మీ రిక్వైర్మెంట్ ఏంటి సార్? సార్ ఇప్పుడు మనకు టీవీకి రెండు ఫోన్స్కి నెట్ కావాలి. మంచి ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. మంచి ప్లాన్సే ఉన్నాయి సార్. మీకు బేసిక్ ప్లాన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి బేసిక్ ప్లాన్ సరిపోతుంది సార్. సార్ ప్లాన్ వివరాలు చెప్పండి. అన్నీ బాగుంటే మన సొసైటీలో దాదాపు 20 ఫ్యామిలీలు ఉన్నాయి, అందరికి ఈ కనెక్షన్. ఓకే సార్. ఇప్పుడు మనకి వైఫై టీవీ ప్లాన్స్ రెండు ఉంటాయి సార్. మనకి వైఫై టీవీ ఛానల్స్లో 350 ప్లస్ టీవీ ఛానల్స్ వస్తాయి సార్. దీనిలో వచ్చి మనకి 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ వస్తుంది సార్ మీరు. ప్లస్ వైఫై రూటర్ వస్తుంది సార్. టూ డివైజెస్ వస్తాయి మనకి. వచ్చి ఇది ప్లాన్ వచ్చేసి 10 MBPS నెట్ వస్తుంది సార్. అన్లిమిటెడ్ డేటా వస్తుంది, 10 MBPS నెట్ వస్తుంది, ఫ్రీ వైఫై రూటర్ వస్తుంది, ఫ్రీ ఎక్స్ట్రీమ్ 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ వస్తుంది సార్. కిడ్స్ ఛానల్స్ అవసరం అండి? అవన్నీ వస్తాయి. అన్ని ఛానల్స్ వస్తాయి మేడం. సార్ ఈ ప్లాన్ చాలా బాగుంది, మనకు సరిపోతుంది. ఇది ఎంతసేపులో పెట్టగలరు? అంటే ఇప్పుడే స్లాట్ బుక్ చేసేస్తా సార్. నైట్ వచ్చి ఓకే అయితే మనకి స్లాట్ బుక్ చేయండి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మామూలుగా మంచి కనెక్షన్ ఇచ్చారు. మన అపార్ట్మెంట్ అందరికి ఏ పెట్టించారు? ఓకే.